సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ? నమస్కారం. టెట్లో మంచి స్కోర్ వచ్చిందని సంబరపడే లోపే పిడుగులాంటి వార్త. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్లో చాలామంది 145, 140, 143 ఈ విధంగా మంచి మార్కులు స్కోర్ చేశారు. ఇంతలోనే పిడుగులాంటి వార్త. ఇక్కడ నార్మలైజేషన్ విధానం అమలు చేయడం వల్ల పాయింట్స్లో రిజల్ట్ అనేది వచ్చింది. ఇక్కడ పాయింట్స్లో రిజల్ట్ అనేది రావడం వల్ల ఇక్కడ చూడొచ్చు 150 కి 150.26958 ఈ విధంగా రిజల్ట్ అనేది చూపించడం అందరినీ షాక్కి గురయ్యేలా చేస్తుంది. ఇంకొక క్యాండిడేట్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇక్కడ 150 కి 150.86760 నార్మలైజేషన్ ఫార్ములా అప్లై చేసేటప్పుడు ఈ మిస్టేక్ జరిగిందా? అంటే చాలామందికి యాడ్ స్కోర్లు అనేవి యాడ్ అయినాయి. 5 నుంచి 10 నుంచి 12 నుంచి 16 మార్కుల వరకు కూడా యాడ్ స్కోర్లు అనేవి యాడ్ అయినాయి. ఈ విధంగా 150 అవుట్ ఆఫ్ 150 పాయింట్స్లో రిజల్ట్ ఎవరికి వచ్చిందా అంటే, ఎవరైతే 144, 145 ఈ విధంగా ఈ రేంజ్లో స్కోర్ చేస్తారో వీళ్ళకి సంబంధించి రిజల్ట్ అనేది ఈ విధంగా డిస్ప్లే చేస్తుంది. మరి దీన్ని మార్పులు అయితే చేస్తారు గైస్, ఎవరు కూడా కంగారు పడవలసిన పని అయితే లేదు. మళ్ళీ మార్పులు చేర్పులు చేసి ఫైనల్గా రిజల్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఇంకా చాలామంది ఇంకొక పాయింట్ కూడా రేస్ చేస్తున్నారు. సార్, నేను ఓసీ క్యాండిడేట్ని 89 పాయింట్స్లో రిజల్ట్ వచ్చింది. అదేవిధంగా ఎస్ఎస్టీ క్యాండిడేట్లు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకు సంబంధించి 59 పాయింట్స్లో రిజల్ట్ వచ్చింది. ఎవరైతే బీసీ క్యాండిడేట్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించి కొద్ది మందికి 74 పాయింట్స్లో వచ్చింది. ఈ విధంగా 74 వచ్చి పాయింట్స్లో రిజల్ట్ వచ్చింది. నేను క్వాలిఫై అయినట్టా కానట్టా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి కూడా పాయింట్స్లో రిజల్ట్ ఇవ్వడం అనేది చాలా రాంగ్. మనకి నార్మలైజేషన్ విధానం వల్ల ఈ విధంగా పాయింట్స్లో రిజల్ట్ అనేది వస్తుంది. మరి ఈ నార్మలైజేషన్ ఫార్ములా అప్లై చేయడంలో ఇక్కడ కొద్దిగా విఫలమైనట్లుగా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్కి సంబంధించి కన్వీనర్ తక్షణమే స్పందించి ఈ గడబిడని, ఈ అవకతవకని, ఏదైతే గందరగోళం ఉందో ఈ గందరగోళాన్ని తక్షణమే ఆయన దీనిపై స్పందించి ఈ 150 పైన స్కోర్ వచ్చిన వాళ్ళకి సంబంధించి 150 అవుట్ ఆఫ్ 150గా డిక్లేర్ చేస్తారా? అసలు ఎందుకు ఇలా జరిగింది? దీనిపై ఇమీడియట్గా స్పందించవలసిన అవసరం అయితే ఉంది. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. టెట్ కన్వీనర్ ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో దీనిపై తక్షణమే ప్రశ్నోట్ని విడుదల చేసి ఈ ప్రాబ్లమ్ని వెంటనే సాల్వ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఓకే గైస్, ఎవరు కూడా హడావిడి కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఈ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేస్తారు. నార్మలైజేషన్ ఫార్ములా అప్లై చేయడంలో కొద్దిగా విఫలమైనట్లుగా తెలుస్తుంది. అయితే రిజల్ట్ విడుదల చేయడానికి, నార్మలైజేషన్ ఫార్ములా అప్లై చేయడానికి 20 రోజుల సమయం తీసుకున్నారు. మరి 20 రోజుల సమయం తీసుకుని ఏం చేశారనేది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. నార్మలైజేషన్ ఫార్ములా అప్లై చేయడానికి 1 వీక్ సమయం పడుతుందన్నారు, 20 రోజుల సమయం తీసుకున్నారు. మళ్ళీ ఇటువంటి అవకతవకలు ఎందుకు తలెత్తాయనేది కూడా అభ్యర్థుల్ని ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తుంది. ఓకే గైస్, మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకు మన ఛానల్ ద్వారా అప్డేట్ అయితే అందుతుంది. అవును, అందరికీ చాలా సందేహాలు అయితే ఉన్నాయి. సార్, మళ్ళీ ఇప్పుడు రిజల్ట్ అనేది అందరికీ మారుతుందా, లేదా ఈ విధంగా 150 మార్క్స్ వచ్చిన వాళ్ళకే మారుతుందా? దీనిపై ఈవినింగ్ లోపు మనకి స్టేట్మెంట్ అయితే వస్తుంది. తప్పకుండా వెయిట్ చేయండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఓకే గైస్, ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.